దేవునికి స్తోత్రం. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. మహిమ గల తండ్రి, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యానుసారంగా ప్రభా జీవించే కృప మాకు దయచేయండి. నీ బిడలు వింటున్న పిల్లలకి ఏ ఆహారం కావాలో, ఏ వాక్యము వింటున్న పిల్లలకి అయ్యా ఇదిగో ఈ వాక్యములో ప్రభా జీవాహారము జీవధారలుగా మార్చి అయ్యా జీవ నదులతో ప్రభా తడిపి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కడిగి అయా పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. నీ నిర్దోషమైన రక్తము చేత కడిగి అయా నీ వాక్యం మీద నిలబడటానికి యోగ్యులుగా చేయమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మరి 14వ వచనము నుండి మనం చదువుకుందాం. 14వ వచనములో ఏముంటుందంటే, ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలలో మరి లవోదికియా అని ఒక సంఘం ఉంది. 7 సంఘాల్లో ఇది ఒక సంఘం. ఈ సంఘాల గురించి వర్ణిస్తూ మరి యోహాను గారు రాశాడు, పద్మాసు దీవిలో ఉండి రాశాడు. ప్రకటన గ్రంథము ఎక్కడుండి రాశాడు అంటే భూమి మీద పట్టణాల్లో ఉండి రాయలేదు. అన్నీ మంచిగా ఉన్న తావులో లేడు, సముద్రాల్లో ఉన్నాడు, పద్మాసు దీవిలో ఉన్నాడు. ఆ దీవిలో ఉన్న కాడ దర్శనాలు కలిగినాయి. దేవుడు సంధించాడు, ఆత్మతో సంధించి యెహోవాను మరుగుపరిచి గొప్ప గొప్ప సూచనలు చూపించి ఆధారాలు చూపించి ఆశ్చర్యాలు చేశాడు. అట్లాగే ప్రభువా ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. అరణ్యాల్లో ఉండా మాట్లాడతాడు, ప్రయాణాల్లో ఉన్నా మాట్లాడతాడు, సముద్రంలో ఉన్నా మాట్లాడతాడు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. లవోదికయ సంఘం మీద ప్రేమించి సంఘములో ఉన్న లోపములను ఎత్తిపట్టి రాయి అని చెప్పాడు దేవుడు. అయితే లవోదికయ సంఘములో లోపములు ఎత్తిపట్టి చెప్పకపోతే మరి ఆ సంఘానికి తెలియనటువంటి గుడ్డితనం ఉందని, జ్ఞానము లేదని అర్థమవుతూ ఉంది మనకి. మనకు కూడా మన పాపములో మన దోషముల్లో ఎక్కడో కడుక్కోలేదు, ఎక్కడ పడిపోయామో, అక్కడ ఏ స్థితిలో ఉన్నామో తెలియటం లేదని మనము కూడా వాక్యానుసారంగా సరిచేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే తప్పిపోయిన మనము, జారిపోయిన మనము, తప్పిదమ్ములకు గురైపోయిన మనము పడిపోవటము దేవుడికి ఇష్టం లేదు, మనం చెడిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఈ లవోదికయ సంఘము చెడిపోవటం దేవుడికి ఇష్టము లేక హెచ్చరిస్తున్నాడు. ఎవరి ద్వారా హెచ్చరిస్తున్నాడంటే యెహోవాను ద్వారా హెచ్చరించబడుతున్నాడు. హెచ్చరించబడుతూ ఉంది లవోదికయ సంఘము యెహోవాను గారు చేత. మరి ఆయన దర్శించి వాగ్దానాలు ఇచ్చి హెచ్చరించినట్టుగా లేఖనం చూపిస్తూ ఉంది. ఇంత కృప కలిగిన దేవుణ్ణి మనం మర్చిపోకుండా మరి ఆయన మాటలు మన హృదయంలో తీసుకొని భద్రపరచుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆయన అంటున్నాడు కదా, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనుగా నీవు ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత గొప్పవాడో మనందరం ఆలోచిద్దాం. అందుకని ఈ మాటలు మనం చదువుకొని మనసులో భద్రం చేసుకోవాలి. 2 రకాలుగా నడవకూడదు భక్తిలో.
సంఘము లవోదికే సంఘము రెండు రకాలుగా నడుస్తుంది. ఒకటి చల్లగా ఉంటుంది, మరలా ఎచ్చగా ఉంటుంది. మరలా చల్లగా ఉంటుంది, మరలా ఎచ్చగా ఉంటుంది. ఇష్ట ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అంటే లోకస్తులతో స్నేహం కొద్ది రోజులు, లోక పద్ధతుల్లో నడవటం కొన్నిసార్లు, విగ్రహారాధన సంబంధమైన క్రియలలో పాలిభాగస్థులుగా ఉండుట దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి లోకస్తులతో స్నేహము చేయుట దేవుడికి ఇష్టం లేదు. ఇలాగ ఆచారాలు అలవాట్లు, ఎంతమంది ఆచార పద్ధతులు నడుస్తున్నారో ఆ పద్ధతుల్లో నడిచే పిల్లలకి ఇలాంటి శుభవార్త కావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాట చొప్పున నడిచేవారు కావాలి ఆయనకి, దేవుని చిత్తము నెరవేర్చేవారు కావాలి ఆయనకి. ఆయన మాట చొప్పున ఎవరు బైబిల్లో నడిచారో అంటే శిష్యులు వలలు వేసి సముద్రం ఒడ్డున వలలు కడుక్కుంటూ ఉన్నారు. వలలు కడుక్కునే సమయంలో ప్రభువారు వెళ్ళి, ఇదిగో నాయన మిమ్మల్ని మనుషులు పట్టే జాలరగా చేస్తాను, మీ వలలు విడిచిపెట్టి రండి అంటే ఆయన మాట విని వారు యేసయ్య మాటకు లోబడి యేసయ్యకి శిష్యులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. నిజమే కదా, ఎన్నిసార్లు మనం తప్పిపోయినా తొలగిపోయినా జాలిపడి మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రేమపూర్ణుడు, కరుణామయుడు, దయామయుడు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఈ లవోదికయ సంఘమును పిలిచి ఒక లెటర్ రాయి. ఆ లెటర్లో వాళ్ళ జీవితం నేను చెప్తాను, వాళ్ళు ఎలా ఉంటున్నారో నేను చెప్తాను, అది రాసి వారిని సరిచేసుకోమని చెప్పు అని చెప్పాడు. ఒకసారి కొట్టేయలేదు, లవోదికయ సంఘాన్ని కొట్టేయలేదు, నడుపుచున్న కాపుదలగున్న దైవజనులు కొట్టివేయలేదు. కానీ సరిచేసుకో, సరిచేసుకో. ప్రియమైన పిల్లలారా, మీరు కూడా దేవుని కొరకు ఎలా నడుస్తున్నారో, ఎలా దేవుని కొరకు జీవిస్తున్నారో అని పసికట్టి తప్పిపోయినటువంటి క్రియలను సరిచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని మరి ఆయన అంటున్నాడు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు ఎక్కడ చీకట్లో చేసినా, ఒంటరిగా ఉన్నప్పుడు చేసినా, ఎవరు చూడకుండా నడిచినా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నడిచినా, అన్నిటినీ చూస్తున్న దేవుడు ఆయన. అన్నిటినీ చూస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు కనుక గుర్తుపెట్టుకొని మరి ఎంతమంది ఈ మాట వినాలో విని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను చేసే పని దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడే అబద్ధమో దేవుడు చూస్తున్నాడు, నేను నడిచే విధానాలు ఆచారములు పాటించే విధానాలు మరి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తము ఎవరైతే చేస్తారో వారు ధన్యులు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తే గుండెలు బద్దలైపోవాలి. అమ్మో నేను తింటున్నది దేవుడు చూశాడు, నేను అబద్ధమాడిని అన్ని దేవుడు చూశాడు, నేను చేస్తున్న మోసాలన్నీ దేవుడు చూశాడు అని హృదయము తెలుసుకొని బద్దలై ప్రభు దగ్గర ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నా వాక్యాన్ని బట్టి. మరి మన క్రియలు ఎరిగిన దేవుడు, మన పాపాలు తెలీదా, మనం చేస్తున్న మోసాలు తెలీదా, మనం ఎక్కడ పడిపోతున్నామో తెలీదా, తప్పుకోకుండా తెలుసు సహోదరులారా, తప్పుకోకుండా తెలుసు. మన పాపములు మనకు తెలిసే ఉన్నవి. దావీదు అంటాడు, నా పాపములు నా ముందు నాకు తెలిసే ఉన్నవి, నా ముందే ఉన్నవి అని చెప్తాడు. ఆయన ఎంతమంది యుద్ధాలు చేశాడో, ఎంతమందితో కుట్రదారిగా కప్పటదారిగా
నడిచారో నటించాడో అవన్నీ ఆయన ఒప్పుకుంటూ దిద్దుకుంటూ అంటున్నాడు కదా, నా పాపములు నా ముందే ఉన్నవి, నా ముందే నడుస్తున్నవి, నా ముందే నిలిచి ఉన్నవి అని ఒప్పుకుంటున్నాడు. ఈ ఒప్పుకుంటున్న సమయము దేవునికి మరి ఇచ్చి ఒప్పుకుంటూ దిద్దుకుంటూ మనకి ఈ మాటలు లేఖనంలో రాశాడంటే మనము కూడా ఎక్కడెక్కడ కపటదారిగా నడుస్తున్నాం, మోసంగా నడుస్తున్నాం, వేషధారితనంగా జీవిస్తున్నాం, ముసుగు వేసుకుంటున్నాం, ప్రార్థనకు వచ్చినప్పుడు ముసుగు వేసుకుంటున్నాం, గుళ్ళో ఉన్నంతసేపు నెమ్మదిగా ఉంటున్నాం, ఇంటికాడకి వెళ్ళినాక ఎంతమంది వైరముగా మాట్లాడతారో, వైరాగ్యంగా జీవిస్తున్నారో, ఎంతమంది జీవితాలు వైరాగ్యముగా బ్రతుకుతున్నారో మీరు గమనించి మీ జీవితాలు సరిచేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుల చేత దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. వైరాగ్యము దేవుడికి పనికిరాదు, గర్వము దేవుడి దృష్టిలో నీవు సర్వనాశనానికి నడవటానికి కారణము అని రాసి ఉంది. అయితే గర్వము నాశనానికి నడుపుతుందని బైబిల్ చెబుతుంది. పెద్దవారంటే లోబడే మనస్సు లేదు, ప్రేమ లేదు. కనుక ప్రేమించే మనస్సు నువ్వు చూస్తున్నావు నాయన అని చూసి నీ హృదయాన్ని పదిలిపరుచుకో, భద్రపరుచుకో, నాకు కూడా ప్రేమించే మనసు దయచే నాయన అని ప్రార్థించు. దేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందుకే నాయన అంటున్నాడు కదా, నువ్వు చల్లగా నాయనను, చల్లగా అంటే లోకములో, లోక పద్ధతుల్లో, లోక క్రియలలో, లోక ఆచారాల్లో ఎలాగ ఉంటున్నావంటే నలుగురు కూర్చున్నప్పుడు నలుగురితో నారాయణ, ఆ తర్వాత కులంతో పాటు గోయింద అని మన జీవితాలు అలాగ పడిమార్చుకుంటూ జీవిస్తూ దేవుని దగ్గరికి వెళ్తున్నాలే, ఏసై గుళ్ళో ఉండాలి. నేను పర్వాలేదు క్రమంగా గుడికి వెళ్ళి వాక్యం వింటున్నాను, పర్వాలేదు గుడికి వెళ్తున్నా, పర్వాలేదు అనుకుంటున్నావా? చాలా ప్రియమైన పిల్లలారా, మోసపోతున్నావు, మోసపోతున్నావు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి నువ్వు మోసపోయి దేవుణ్ణి వెక్కిరిస్తాడా? ఎవడైనా వెక్కిరించగలడా? నీకు నువ్వే మోసపోతున్నావు. దేవుడు నిన్ను మోసగించటలా, దేవుడు నిన్ను మోసములో పడదోయిటలా, గోతులో పడదోసే దేవుడు కాదు, మోసములో చీకటిలో పాపములోకి నెట్టేసే దేవుడు కాదు. నువ్వు నేను పాపములో ఉంటే, శాపములో ఉంటే మన కొరకే ఆయన మరి ఎంతగానో ప్రాణం పెట్టి జీవం పోయటానికి, జీవింప చేయటానికి, రక్షించటానికి మన కొరకే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసయ్య ఈరోజు మరలా మనతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మనల్ని దర్శిస్తున్నాడు. కనుక మనము ఎలా ప్రార్థన చేయాలి? చల్లగా ఉంటే కుదరదు, వెచ్చగా ఉండాలి. వెచ్చగా, మన దేవుడు అగ్ని లాంటి వాడు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మోషేతో అగ్నిలో ఉండి మాట్లాడాడు, ఏలియా ప్రార్థన చేయగా అగ్ని కురిపించాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే నేను వెచ్చగా ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో కలిసినా, ఎవరితో తిరిగినా, ఎవరితో నడిచినా, ఏసయ్యా నాతో ఉన్నావా, నేను ఎవరితో ఉంటున్నాను, ఏ సహవాసం చేస్తున్నా, ఎలాంటి సహవాసం చేస్తున్నా, ఏ వ్యక్తితో మాట్లాడుతున్నా, నేను ఏ వ్యక్తులతో నేను ఎలా జీవిస్తున్నా అని మర్చిపోబాకు. నీ జీవితంతో పని, నీ జీవితము మోసము పోకుండా కాపాడుకో, నీ ఆత్మీయస్థితి పతనం అవ్వకుండా కాపాడుకో, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడికి అప్పగించు. తప్పుకోకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, వెచ్చగానైనా ఉండినా మేలు అంటున్నాడు.
ఎచ్చగానైనా ఉండినా మేలు. దేవునితో నడిస్తే, దేవుని క్రియలు చేస్తే, దేవుని చిత్తమే నెరవేరిస్తే నీకు మేలు అంటున్నాడు. నీకు మేలు, నీకు మేలు కావాలా? మరి నీ పొరుగువారి మేలే చూసి, నీ పొరుగువారితోనే నడిచి, మురికిలో నడిచి, పాపములో నడిచి, పొరుగు వాళ్ళందరూ సినిమాలు చూస్తున్నారు, నేను కూడా చూడాలి. సెల్ ఫోన్ చూస్తున్నారు, నేను కూడా చూడాలి. నే వాళ్ళు నటిస్తున్నారు, నేను కూడా నటించాలి. వస్త్రాలు మార్చుకోవడం, బ్లౌజులు మన ఇష్టం వచ్చినట్టు తొడగడం, మన చీరలు మన ఇష్టం వచ్చిన కట్టడాలు దేవుడికి ఇష్టం లేదు. ప్రియమైన పిల్లలారా, దేవుడు మెచ్చుకోడు. మెచ్చుకునే దేవుడు కాదు. అలా నడిస్తే నువ్వు చూస్తున్న సెల్ ఫోన్లు మోసంలో నడిపిస్తున్నాయి, పాపములో పడదోస్తున్నాయి, చీకట్లోకి వెళ్ళిపోతున్నావు, పతనమైపోతాకి సిద్ధంగా ఉన్నావు. అందుకని నీ స్థితి పతనమైపోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆనాడు లవోదికయ సంఘము పరిస్థితి ఇలాగుంది, నీవెలాగున్నావు అని దేవుడు నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లలారా, దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు, కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువే ఒక దినాన మన దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు, ఒకవేళ వచ్చిన సమయంలో నువ్వు చల్లగా ఉంటే ఉమ్ము వేయటానికి నీ ముఖం మీద ఉమ్ము వేసి సిగ్గుపరచటానికి రాబోతున్నాడు. నువ్వు చేసిన భక్తి ఎలాగుంది? గుడికి నడిచావు, ప్రార్థన చేశావు, రాత్రి పగలేడ్చావు, నీ ప్రార్థన ఏమైంది? మనుషులను పోగొట్టుకోలేక, భక్తి జీవితం విడిచిపెట్టలేక ఎంతమంది నశించిపోతున్నారో. భక్తిని పోగొట్టుకొని లేని స్థితిలో గుడికి వెళ్తున్నావు, మనుషులకు కనపడే భక్తి చేస్తున్నావు. దేవుడు చూసే క్రియలు నీలో మోసము, నీలో అబద్ధము, నీలో చేస్తున్న కపటదారితనము, వేషధారితనము దేవుడు చూస్తున్నాడు. ఆ వేషధారితనము దేవుడికి ఇష్టం లేదు. ఆయన అంటున్నాడు కదా, ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడును, గుడ్డివాడవను, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను మంచివాడను, ధనవంతుడును, గొప్పవాడను అనుకున్నాడట. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఈ లవోదికయ సంఘం అనుకుంటుందంట బాగా ఉన్నతమైందట. ఎలా ఉన్నతమైంది అంటే, ఇప్పుడు మన దేశంలో ఇప్పుడున్న సంఘాల్లో ఎంతమంది సంఘాలు ఉన్నతమైనవిగా ఉన్నాయో, ఒక్క దినానికి 6 ప్రసంగాలు 6 ఆరాధనలు, ఒక్క దినానికి 3 ఆరాధనలు, ఒక్క దినానికి 2 ఆరాధనలు నడిపే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ప్రపంచంలో. వాటిని చూసి ఎబ్బుర పడకు. ఎందుకంటే దేవుడు అలాగ చెబుతున్నాడు ఇక్కడ. లవోదికయ సంఘం అనుకుంటుందట, నేను గొప్పవాడును, ధనవంతుడను, బలవంతుడను చూడటానికి మంచి ఆరాధనలో చూడటానికి ఉన్నతమైన స్థితి, డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తులు, మేడలు, మిద్దెలు ఎన్నో నీకు లేనివన్నీ నీ ముందుకు వచ్చినాయి. వచ్చినాయి ఎందుకో తెలుసా? నిన్ను మోసంలో పడదోసుకొని నిన్ను దోచుకుపోటాకి వచ్చినాయి. ఎంతమంది సేవకులు కూడా, విశ్వాసులే కాదు భక్తిపరులు, సేవకులు కూడా ఇలాగే ఉన్నారు. మోసానికి దారితీస్తుంది, నిన్ను మోసము చేసి
నిన్ను దోసుకుపోవడానికి వచ్చింది. అది గమనించి నీ ముఖం మీద రేపు రానున్న దినాల్లో ఉమ్ము వేస్తాడు దేవుడు. ప్రియమైన సహోదరులారా, సహోదరి సహోదరి సహోదరుడా జాగ్రత్త అంటున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు? కలిగిన నీ కలిగిన ఉన్నతమైన స్థితిని బట్టి అతిచేస్తున్నావేమో. నీకు కలిగినటువంటి ఇక్కడ ఈ లవోదికే సంఘం కూడా అతిచేస్తుంది. ఎందుకంటే ఏం పేరు పెట్టాడు చూడు దేవుడు ఆ సంఘానికి? దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక ఎన్ని రకాలుగా ఉన్నది చూడండి. దిక్కుమాలిన వాడుగా ఉన్నాడట, దౌర్భాగ్యుడిగా ఉన్నాడట, అయినా వస్త్రహీనుడిగా కూడా ఉన్నాడట. వస్త్రహీనత గమనించారా? వస్త్రహీనతలో ఎంత తప్పుంది. బట్టలు విడిచేసి దిశమలతో బట్ట బయలుగా రోడ్డును వెళ్ళగలవా? పని చేయించుకోగలవా చెప్పాలి మనం. అయితే ఈ సంఘమునకు వస్త్రాలు లేవట, ఈ సంఘములో నడుస్తున్న బిడ్డలకు పరిశుద్ధ వస్త్రము, మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, దేవుడిచ్చిన వస్త్రము పోగొట్టుకున్నారట. ఎంతమందికి వస్త్రాలు లేవు ఈ స్థలములో, ఎంతమందికి గ్రామములో, దేశములో ఎంతమంది భక్తి చేస్తా వస్త్రాలు పోగొట్టుకుంటున్నారో. కాపాడిన కాడ వస్త్రాలు మలినమైపోతాయి. సినిమాలు చూసినప్పుడు, సెల్ ఫోన్లు చూసినప్పుడు, నాటకాలు చూసినప్పుడు, సీరియల్స్ చూసినప్పుడు, అవన్నీ చూసినప్పుడు నీ మీద ఉన్న మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము దూరం అయిపోతుందంట. నీకు దూరం అయిపోయింది, నీ నుండి వేరైపోయింది. మరి అప్పుడు వస్త్రం లేకపోతే పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడా? చేర్చుకోడు. ఎందుకంటే నేను మీకు వాక్యం గుర్తు చేస్తాను. మత్తయి శుభవార్తలో 22వ అధ్యాయంలో రాశాడు కదా, ఒక రాజు గారు గొప్ప విందు చేశాడు, పెండ్లి చేశాడు, పెండ్లి విందుకు పిలిచాడు. రాజుగారు దేవుడే, ఆ విందు యజమాని దేవుడే. అయితే విందు చేసినప్పుడు అందరికీ కార్డులు ఇచ్చాడు, అందరినీ ఆహ్వానించాడు. విందులోకి వచ్చే వాళ్ళందరికీ, ఎంతమందికి మహిమ వస్త్రం ఉంది, ఎంతమందికి రక్షణ వస్త్రం ఉంది, ఎంతమంది దేవుడికి ఇష్టమైన క్రియలతో నింపబడ్డారు అని విందులో కూర్చున్న పెండ్యాలలోకి ఎవరొచ్చారు? యేసయ్య వచ్చాడు. యజమాని పెండ్లి విందు యజమాని వచ్చాడు. రాజుగారు వచ్చాడు విందులోకి. వచ్చి అందరిని కలిసి చూశాడు. అందరికీ దగ్గర దగ్గర ఆయన పిలిచిన పిలుపుకి తగినట్టుగా అందరూ ఉన్నారు, కానీ ఒక వ్యక్తి ఆయన పిలిచినట్టు లేడు. ఆయన విందులోకి వచ్చాడు. విందులోకి వచ్చిన వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు కదా, అయ్యా పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి విందులోకి నువ్వు ఎలా వచ్చావు అని అడిగాడు. తిట్టలేదు, కొట్టలేదు, ప్రేమతో అడిగాడు. అడిగి అలాగే పెండ్లి విందులోకి రావటానికి నీకు అర్హత లేదు కదా, ఎందుకు వచ్చావు పెండ్యాలలోకి? పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులోకి రావటానికి నీకు అధికారం లేదు. కాబట్టి ఇతని కాళ్ళు చేతులు కట్టి చీకటి బిలములో పడవేయండి అని చెప్పాడు. చీకటి బిలములో పడవేయమని చెప్పాడు. నిజంగా ఒంటి మీద వస్త్రాలు లేకపోతే పిచ్చోడైతే ఇతను తీసుకెళ్ళండి బయటికి పంపించేయండి
లేదా ఏదైనా ఒక వస్త్రం ఉంటే మొలక చుట్టండి అని చెప్తారు. చీకటి బిలములో పడేయమని ఏ రాజు చెప్పడే? ఇది భూలోక సంబంధమైన రాజు కాదని ఆ మాటలోనే మనకు అర్థమవుతోంది. అయితే చీకటి బిలములకు త్రోయమని చెప్పి త్రోసేశారు. అప్పుడు అగ్ని ఆరని పురుగు చావని యాతనా స్థలంలోకి మనం కూడా వెళ్ళాలి. ఎంతమందికి వస్త్రాలు లేవు, ఎంతమందికి పరిశుద్ధ వస్త్రం, మహిమ వస్త్రం, రక్షణ వస్త్రం లేదో వారందరూ కూడా ఎంతమంది వస్త్రాలు పొందుకుంటున్నారు, రక్షణ పొందుకుంటున్నారు. ఆ తర్వాత నా నోరు నా ఇష్టం, నా కన్నులు నా ఇష్టం, నా చెవులు నా ఇష్టం అంటున్నారు. ఎంతమంది నా ఇష్టం అంటున్నారో అట్టు వారందరూ కటుక చీకటి బిలములోకి పడద్రోయబడుదురుగాక. వాక్యం సెలవిస్తుంది, నీ ఇష్టము నెరవేర్చాలని, నీ చిత్తము నెరవేర్చాలని, నీ చిత్తము కొరకే ఎదురు చూడాలని ఎంతమంది ఉంటున్నారో ఆయా ప్రియమైన బిడలందరూ ముఖం మీద ఉమ్ము వేపించుకోరు, చీకటి బిలములోకి త్రోయబడరు, దేవుని క్రియలు చేసే దేవుని మాట అంటే భయపడే పిల్లల్ని దేవుడు ఎంతగానో వారి పక్షాన ఆధిపత్యముగా నిలబడి పరలోక రాజ్యములో ముద్ర వేసి భద్రపరిచి జాగ్రత్తగా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు ధనవంతుడట అయిన ఈ లవోదికీయ సంఘాన్ని నడిపే సేవకులు కూడా ఉన్నతమైన సేవకుడని, ఆస్తిపరుడని, ధనవంతుడని, గొప్పవాడని రాసింది బైబిల్లో. ఈ లోకంలో అయ్యగారులకి ఆస్తులు లేవా? బ్యాంకుల్లో డబ్బు లేదా? చెక్కులు డ్రా చేయట్లేదా? స్థలాలు, ప్లాట్లు, కార్లు మెయింటింగ్ చేస్తూ సమస్తలకు అమ్ముడుపోయి దేవుని వాక్యాన్ని మరచి భద్రత లేకుండా జీవిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త ప్రియమైన సహోదరుడా, జాగ్రత్త ప్రియమైన సహోదరి, జాగ్రత్త. ఎక్కడ 100 రూపాయలు ఇస్తే అక్కడికి వెళుతున్నావా? ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ 200 ఇస్తారని వెళుతున్నావా? ప్రియమైన పిల్లలారా, అలాగ వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు 100 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యుడే. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికముగా ఇవ్వగలిగిన సమర్థుడే. కాబట్టి నీవు ఏ స్థితి కావాలని, ఏ స్థితిలో ఉంటున్నావో మరి గమనించి ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదా అంటున్నాడట. ఒక దైవజనుడు అయ్యే ఉండి, ఒక మంచి హోదాలో ఉండి, ఒక గొప్ప బిల్డింగు, ఆస్తులు, ఎకరాలు, మాన్యాలు సంపాదిస్తూ ఎన్నో మందిరాలు కట్టినట్టు, మందిరాలు కడుతూ సేవ చేస్తున్నట్టు, సేవలో నడుస్తూ నటిస్తూ బ్రతుకుతున్న దైవజనులు లేకపోలేదు. మోసపోతున్నావా? ప్రియమైన సహోదరుడా, మోసపోవద్దు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో గమనించండి.